చైనా రకరకాలుగా మనం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. పాకిస్తాన్ త్రూలో కావచ్చు, పాకిస్తాన్ ప్రేరేపించడం కావచ్చు, లేకపోతే ఇక్కడ శ్రీలంకలో ఏం జరిగిందో చూస్తున్నాం. ఎన్ని ప్రయత్నాలు ఆర్థికంగా ఎలా ఎదగకుండా చేయాలో, రక్షణ పరంగా మన మీద ఏ విధంగా దాడి చేయాలో చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మాల్దీవ్స్కి అంత సత్తా లేదని అందరికీ తెలుసు. మాల్దీవ్స్లో ఏం జరుగుతుందో దీనికి కారణం చైనా అని కూడా తెలుసు. సో ఈసారి ఈ మూవ్ ఫెయిల్ అయింది చైనా. ఇప్పుడు రైట్ నౌ కూడా ఈ మహమ్మద్ మొయిజు చైనా పర్యటనలోనే ఉన్నాడు. వాట్ చైనా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అంటే, డెఫినెట్గా మరోసారి ఏదో ఒక రూపంలో ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే తగ్గిపోయినట్టేనా? వెనక్కి తగ్గడం అనేది చైనాది స్ట్రాటజీ ఉండదండి. వాళ్ళది ఏం చెప్తుంటే అండ్రెస్ట్ క్రియేట్ చేయాలని వాళ్ళ మేజర్ స్ట్రాటజీ ఉంటుంది. మన నార్త్ ఈస్ట్ లో చూడండి, ఇప్పుడు మణిపూర్ లో నడుస్తున్న వయలెన్స్ కంప్లీట్ గా మనకు అందరికి తెలుసు చైనా ఫండెడ్ అనేది. ఎందుకంటే దీనికన్నా ముందు మిజో నేషనల్ ఫ్రంట్ కానీ, మిజోరాం లో కానివ్వండి, నాగాలాండ్ లో కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ అయితే వాళ్ళ ఏరియా అని చెప్పుకుంటారు వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో భారతదేశంలో మన ప్రొటెక్షన్ మనం చూసుకోవాలి. అంటే మనకేం కావాలనేది మనం కంపల్సరీగా మనం చూసుకోవాల్సిందే అన్నమాట. మ్యాప్ లో కూడా కలుపుకున్నారు కదా, మ్యాప్. అదే అంటున్నాను, మ్యాప్ లో కూడా కలుపుకుంటారు వాళ్ళు, మాదే అంటారు, అన్ని మాదే అంటారు వాళ్ళు. సరే, మీడియా అన్ని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనం కూడా మన ఇప్పుడు చైనాకి వెళ్ళి మనం ఏం చేయలేం, టిబెట్ లో వెళ్ళి మనం ఏం గొడవ చేయలేం. ఎక్కువ మనం చేయాల్సి ఉండే కానీ చేయలేదు మనం. అది మనం చేసిన చాలా పెద్ద తప్పు. అది టిబెట్ లో మనం చేయకుండా ఉండడం చాలా పెద్ద తప్పు. సో డెఫినెట్ గా ఇట్లాంటి పరిస్థితుల్లో భారతదేశం చేయాల్సింది, మనం చేయాల్సింది బేసిక్లీ. భారతదేశం చేయాల్సింది ఏంటంటే, చైనాని కౌంటర్ చేయడానికి మనం మన ఎకనామిక్ ఇంట్రెస్ట్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు శ్రీలంకకి ఫండింగ్ ఇస్తున్నామండి, శ్రీలంకకి చాలా ఫండింగ్ ఇచ్చాం. వాళ్ళ ఎకనామిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు, వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్ నేపాల్ లో తగ్గినప్పుడు ఆయిల్ రిజర్వ్స్ నేపాల్ కి ఇచ్చాం మనం. ఇలాంటి చాలా మూవ్స్ మనం చేసుకుంటూ వచ్చాం. అట్లాంటి పరిస్థితుల్లో మన ఇంకా మన చిన్న చిన్న నేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నా, అది మారిషియస్ ఉండొచ్చు, మాల్దీవ్స్ ఉండొచ్చు, శ్రీలంక ఉండొచ్చు, అది ఈవెన్ భూటాన్ ఉండొచ్చు. భూటాన్ మొత్తం ఆర్మీ ఆపరేషన్స్ ఇండియన్ ఆర్మీ చూసుకుంటారు. చెప్పడానికి వాళ్ళకి ఆర్మీ ఉంది. ఇప్పుడు మనం డోక్లాం డోక్లాం అని మాట్లాడుకున్నాం, డోక్లాం ఉన్నది ఇండియాలో కాదు, అది అది భూటాన్ లో ఉంది. అది కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, వీఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ భూటాన్ ఆల్సో, లేకుంటే అది కూడా తినేస్తారు. మనం సిక్కిం మనం మర్జ్ చేసుకున్నాం 60s లో, చాలా మంచి మూవ్ చేశారు. దానికంటే సురేష్ గారు, బ్రేక్ అవుతుంది మీ వాయిస్. సురేష్ గారు వినపడుతుందా? ఐ థింక్ దెర్ ఇస్ సమ్ నెట్వర్క్ ఇష్యూ. ఐ విల్ కమ్ బ్యాక్ సురేష్ గారు. ప్రసాద్ గారు, సేమ్ అదే ప్రశ్న. ఐ థింక్ మీ వెర్షన్ ఏంటి, చైనా ఎప్పుడు వెనక్కి తగ్గదు అని చెప్తున్నారు నిజం? ఎందుకంటే వచ్చారు, ఓకే, అందుబాటులోకి వచ్చారు. చెప్పండి సురేష్ గారు. సురేష్ గారు రోడ్ మీద ఉన్నాను, ట్రాఫిక్ లో ఉన్నాను, ఒక నిమిషం ఉండండి చెప్తున్నా. అదే చెప్పుకుంటూ వస్తే, అదే మనం ఎట్లా డీల్ చేస్తున్నాం అనండి, చాలా మట్టుకు మనం స్ట్రాటజిక్ గా మనం ఆలోచించాలి. మన నేవీ విల్ బి అవర్ బిగ్గెస్ట్ సూపర్ పవర్. మళ్ళీ నేను అదే రిపీట్ చేస్తాను, మన మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ కాకుండా మనం చూస్తున్నప్పుడు, మాల్దీవ్స్ లో కూడా మనం ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకున్న న్యాచురల్ డిజాస్టర్స్ కానివ్వండి, మిగతా మెడికల్ హెల్ప్ కోసం, ఎవాక్యుయేషన్ కోసం మన ఒక డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి, హెలికాప్టర్లు అన్ని వాళ్ళకి డొనేట్ ఇచ్చేసాం మనం. బహుశా మనం చేస్తే తప్పు అది. కానీ దీనికన్నా ముందున్న గవర్నమెంట్ చాలా ఫ్రెండ్లీగా ఉండే మన దగ్గర. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అది కాదు. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ లో చూసాం, బంగ్లాదేశ్ ఎలక్షన్ ని వాళ్ళు కంప్లీట్ గా యునైటెడ్ స్టేట్స్ దాన్ని ఆపడానికి చాలా ట్రై చేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ని, ఇప్పుడు గెలిచిన గవర్నమెంట్ ని కూడా, ఇప్పుడున్న పొలిటికల్ పార్టీని కూడా వాళ్ళని ఓడించాలని చాలా డబ్బులు పెట్టారు యుఎస్ గవర్నమెంట్. కానీ అక్కడ చూడండి, అక్కడ చైనా అండ్ ఇండియా ఇద్దరు ఒకటే సైడ్ లో ఉన్నారు. అక్కడ ఇద్దరికి షేక్ హసీనా గెలవాలని ఉండే, కానీ షేక్ హసీనా ఇస్ వెరీ క్లోజ్ టు ఇండియా, అందరికి తెలుసు అది. ఒకటి వాళ్ళ ఫాదర్ కూడా అందరు చాలా మందికి తెలుసు, ఈ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ మూవ్మెంట్, బంగ్లాదేశ్ ఫ్రీడమ్ మూవ్మెంట్. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కి వచ్చినప్పుడు ఆయన వాళ్ళ ఫాదర్ చాలా హెల్ప్ చేశారు. సో అట్లాంటి పరిస్థితుల్లో భారతదేశం స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ చూసుకోవాలంటే, భారత్ డెఫినెట్ గా బంగ్లాదేశ్ కానివ్వండి, మయన్మార్, ఇప్పుడు అన్నిటికంటే టెస్ట్ కేసు మయన్మార్. మనం చూస్తున్నాం మయన్మార్, చాలా మటుకు మయన్మార్ సోల్జర్స్ భారతదేశంలో వచ్చి కూర్చున్నారు ఇప్పుడు మణిపూర్ నుంచి. ఎందుకంటే వాళ్ళని అక్కడ వాళ్ళకి రెబల్ యాక్టివిటీ ఉండగానే వాళ్ళు కొన్ని గొడవలు అక్కడ జరిగింది, దాని ప్రకారం వాళ్ళు కొన్ని దెబ్బలు కూడా తాకినాయి అక్కడ. వాళ్ళ ట్రీట్మెంట్ ఇండియాలో నడుస్తుంది, ఇంఫాల్ లో. సో అది కూడా మనం చూసుకుంటున్నాం. సో మయన్మార్ తోని కూడా మనం మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటే, రేపు నార్త్ ఈస్ట్ లో ఆ రెబల్ యాక్టివిటీ కంట్రోల్ చేయడానికి మనకు చాలా హెల్ప్ చేస్తుంది. మాల్దీవ్స్ అనేది ఒక చిన్న ఇష్యూ, కానీ మనం దాన్ని బాగానే హ్యాండిల్ చేసుకున్నాం. ఇంకా ముందుకు వెళ్ళకుండా మనం డెఫినెట్ గా మిగతా ఐలాండ్స్ కూడా మనం చూసుకోవాల్సింది, మిగతా ప్లేసెస్ కూడా, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్. నేపాల్ ని చాలా ట్రై చేస్తున్నారు చైనా వాళ్ళు తీసుకెళ్ళడానికి ఒక పక్క, కానీ డెఫినెట్ అక్కడ కూడా మనం ఆపడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. ఓకే ఓకే.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.